ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పైశాచిక ఆనందం కోసమే చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేశారని ఆయన విమర్శించారు. చంద్రబాబు అరెస్టుతో వైసీపీ పతనం ప్రారంభమైందన్నారు. టీడీపీ గ్రాఫ్ పెరిగిందన్నారు. లోకేష్ని కూడా అరెస్టు చేయాలని చూస్తున్నారని, అదే జరిగితే టీడీపీకి అనూహ్యంగా ఊహించని గ్రాఫ్ పెరుగుతుందన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి 30 సంవత్సరాలు ఎంతో కష్టపడి ప్రజల కోసమే ముఖ్యమంత్రి అయ్యారన్నారు. అయితే జగన్ ఆయన పేరు వాడుకొని స్వార్థం కోసం ముఖ్యమంత్రి అయ్యారని విమర్శించారు. నాకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచి తీరుతానని ఆయన చెప్పారు. కేసునాడికి సున్నం పెట్టడం అలవాటైనటువంటి పార్టీ అనేది ఈరోజు ప్రజల్లో ఉండేటటువంటి సార్. పార్టీలు ఎప్పుడు చెప్పారు? చంద్రబాబు నాయుడు గారు రాగానే పార్టీలు చెప్పారు. పోతాం, కలుస్తాం, ఏముంది, ఎక్కడైనా కలుస్తాను నేను. ఏం నాకేమి టీడీపీలో జాయిన్ అయ్యేటప్పుడు మీ గుండె క్యాడర్ మొత్తం మీ తోడు వస్తుందా? సూపర్, అది మళ్ళా చూస్తా ఇష్టం. ఎట్ట రాదు, ఇది నిలకడలేదు వ్యవహారాలు. ఆయన రేపు తెలుగుదేశం పుంజుకున్నది అని ప్రజల్లో నానుడు ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీ పల్స్ పడిపోయినట్టే. నేను టీవీ చూస్తుంటే నేను ఎప్పుడు ఈ వరల్డ్లో ఎప్పుడు వినని పేరు కూడా తెలుగు వాళ్ళు ఉన్నారండి ఆ దేశంలో. వాళ్ళు మాట్లాడుతుండ్రు ఆ దేశంలో చంద్రబాబు అరెస్టు గురించి. అంటే ఎంత మంచి పేరు ఉందో చూడండి చంద్రబాబు గారికి. అందుకని ఇది ఒక్క ఛాన్స్తో అయిపోయిందయ్యా, ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్ అయిపోయింది. దినేష్, సో వచ్చే ఎన్నికల టికెట్ అది అది దుర్మార్గమైన మాట. ఆయనకి తెలిసినంత మాత్రం రాజకీయం నాకు తెలియదండి. నేను 4 తూర్లు ఎమ్మెల్యేగా ఉన్నాడిని, నేను ఎమ్మెల్యే పదవి నాకు చోదా మళ్ళా వస్తే 5వ తూరు కూడా వస్తే. అది ఆయన నేర్చుకున్న పద్ధతి, ఆయనకి చెప్పిన విధానం అట్టుండేమో నేర్పు. నేను ఎట్లేం కాదు, నా పార్టీ ఏదు, నేను ఎక్కడున్నాను అక్కడ నేనున్న పార్టీని కనిపెట్టుకునే ఉంటాను. కానీ ఇంకొక పార్టీకి నేను ఒక పార్టీలో ఉండి ఒక పార్టీకి చేయటం అనేది జరగనే జరగదు. నా పార్టీ అదే, ఆయన పార్టీ అయితే అంటే పోటీ వచ్చే ఎన్నికల టీడీపీ పోటీ చేస్తారు సార్? వచ్చే ఎన్నికల టీడీపీ టికెట్ ఇస్తే పోటీ చేస్తా, టికెట్ ఇకపోయినా పార్టీకి చేస్తా. అంటే ఇంకేం లేదు, టికెట్ ఇస్తే పోటీ చేస్తాను బాయ్, టికెట్ ఇవ్వకపోతే పార్టీకి చేస్తాను తెలుగుదేశానికి. జగన్ పిలిచి టికెట్ ఇస్తే నువ్వు ఓట్లు తొలగించే ప్లాన్ కూడా వేస్తున్నారు, టీడీపీ ఓట్లు తీయించే ప్లాన్ వేస్తున్నారు. రకరకాల రకాల ప్లాన్లు వేసి గిమిక్స్ చేయాలని పద్ధతిలో ఉన్నారు. అది చంద్రబాబు నాయుడు ఎట్లా ఎదుర్కోవన్నాయి వాటిని కూడా ఎదుర్కొంటాడు. ధర్మం న్యాయం చంద్రబాబు పక్క ఉంది, ఖచ్చితంగా తెలుగుదేశానికి న్యాయం జరుగుతుంది, చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడు. సార్, మీ ఆస్తులు మీకు ఇస్తే మీరు మళ్ళీ వాళ్ళకే మేకపట్ట మీ అన్నదమ్ములకే చేస్తారని చెప్పి. నా ఆస్తులు నాకు రావాల్సి ఉన్నాయి, రావాలి కదా, మన ఇద్దరం అన్నదమ్ములు. నీకు సగం తెంకున్నా, ముక్కలు తెంకున్నా, నాకు పాతికన్నా ఇవ్వ. ఇచ్చిన తర్వాత నాకే చేస్తాడు అనే ప్రచారం అయితే.